కర్నూలు జిల్లా పెద్దకడమురు మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీస్ నందు ధర్నా చేపడం జరిగింది. సిపిఐ మబ్బు ఆంజనేయ మాట్లాడుతూ పెద్దకడమురు మండలంలో బీసీ సోదరులకు ఏర్పాటు చేసిన శ్మశాన వాటికలో ముళ్ళ కంపాలు అధికంగా ఉండడం వలన శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టాలో తెలియని పరిస్థితి ఉంది. అలాగే మండలంలో బీసీ కాలనీలో 15 సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని, డ్రైనేజ్ సమస్య, నీటి సమస్యపై అధికారులు నాయకులు దృష్టి సాధించి తక్షణమే ఏర్పాటు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ యాదవ్, హనుమంతు, లక్ష్మణ, మహేష్, నర్సప్ప, వెంకటేష్, చిన్న హనుమంతు, గవిగట్టు, వీరేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. శ్మశానంలో కంప చెట్లు పేట సీసీ రోడ్లు వేయాలి, వేయాలి సీసీ రోడ్లు, వేయాలి సీసీ రోడ్లు, వేయాలి. పెద్దపడగూరులో ఒక నీటి సమస్య కానీ, శ్మశానంలో చెట్లు కానీ పట్టించుకోవడం లేదా, పట్టించుకోవడం అంటే చాలా చిక్కు చెట్టు. అధికార నాయకులేమే మన పెద్దపడగూరు మండలంకి వచ్చేటోకల రోడ్లు వేయిస్తాము, కమ్మాలను బాధిస్తాము, నీటి సర్పాలు చేస్తామని అబద్ధాలు చెప్పి ఓటు వేపించుకొని గెలిచిన తర్వాత వాళ్ళు సీటుకే పరిమితమైనారు. కానీ ఈరోజు మన పెద్దకొడుగురు మండలం అంటే చాలా దారుణంగా పట్టించుకోవడంగా చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు రైతులు. కానీ ఈరోజు ఆ రోజు కూడా శశాలము కంపౌండర్ కడతామన్నారు, ఆ రోజు కంపౌండర్ కూడా కట్టలేకపోయినారు. ఏదో మేమంతా ఐకమత్యంతో డబ్బులు కలుపుకొని చెట్లు పెరిగించినాము. ఈరోజు అధికారులు ఎవరో చనిపోతే కూడా పెట్టే కూడా లేకుండా రిచ్చి చెట్లు అనేవి మలిచిపోయినవి. ఈరోజు అధికారము వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో రోడ్లు ఎన్నో మాటలు అర్జించినాము. ఈరోజు చరిత్రమైనవని చెప్పినారు, కానీ ఈరోజు సీసీ రోడ్లు మాట్లాడించే మా దుడుకులు లేనట్టు అయిపోయినాడు.